Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it slow. Who cares where we gotta be? You know you'll have a good time wherever you're with me. Let's take it slow. హాబీ లాబీ అనే షాప్కి వచ్చాం ఇప్పుడు. నాకైతే యుఎస్లో ఉన్న అన్ని షాపులలో క్రాఫ్ట్ రిలేటెడ్ షాప్లో ఇది ఒకటి ఫేవరెట్ అనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి, మైకెల్స్ అని, జోన్స్ అని అలాంటివి. సో నాకు కొన్ని మషిన్ రిలేటెడ్వి ఐటమ్స్ అయితే అవసరం ఉంది ఈరోజు, సీజర్ అలాంటివి, ఫ్యాబ్రిక్ అలాంటివి. సో ఈ షాప్లో ఎలా ఉంటాయో మీకు కూడా చూపిస్తాను, నేనేం తీసుకుంటున్నానో తర్వాత మీకు చూపిస్తాను ఎప్పుడైనా. అండ్ అలాగే ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి కాస్ట్లీ ఉంటాయి, కొన్ని తక్కువలో ఉంటాయి. అప్పుడప్పుడు మాకు మంచి మంచి ఆఫర్స్ కూడా పెడతారు. అండ్ అలాగే రెగ్యులర్గా ఒక కూపన్ కూడా వస్తూ ఉంటుంది, అది యూస్ చేసుకుంటే మనకు కొంచెం ఐటమ్ అనేది తక్కువ కాస్ట్లో వస్తుంది అనమాట. ఈరోజు అయితే ఈ షాప్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి నాతో పాటు. స్టోర్కి ఎంటర్ అవ్వగానే ఇలా అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే పెట్టారు. ఇవన్నీ వచ్చేసి నెక్స్ట్ మంత్లో హాలోవిన్ అండ్ అలాగే పంప్కిన్ హార్వెస్ట్ ఫెస్టివల్ అని జరుగుతూ ఉంటాయి, వాటికి రిలేటెడ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. ఇంకా ఇవే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా మనకు ఆర్టిఫిషియల్ పంప్కిన్స్ డిజైనింగ్తో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు బయట గార్డెనింగ్లో పెట్టేవి. ఇక్కడ పంప్కిన్స్ అయితే డైరెక్ట్ పంప్కిన్ మీద కూడా డిజైన్ చేస్తారు, లేదంటే ఇలా ఆర్టిఫిషియల్వి కూడా తెచ్చుకొని హాలోవిన్ టైంలో కానీ పంప్కిన్ హార్వెస్ట్ ఫెస్టివల్లో కానీ అలా పెడుతూ ఉంటారనమాట. చాలా డిఫరెంట్ డిఫరెంట్గా కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ వచ్చేసి మనకు స్పెషల్గా డెకరేషన్ కోసం అయితే తీసుకోవచ్చు, ఫాల్ కలర్స్లో దొరికేవి. ఫాల్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ బుట్టలు వస్తుంటాయి. ఇదైతే బాగుంది, చాలా బాగుంది, క్యూట్ ఉంది, చిన్న సైజ్గా ఉన్నది. ప్రైస్ $4 ఉంది. ఇంకేమైనా ఇక్కడ 40% ఆఫర్ అని కూడా ఉంది. ఇది ఏమైనా డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది, లేదంటే ఏమైనా వేసుకోవచ్చు. చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుంటున్నా. Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it slow. Who cares where we gotta be? ఇవి వచ్చేసి అన్ని ఆర్టిఫిషియల్ పంప్కిన్స్ అన్నమాట. సో వీటిని ఇంటి ముందు వీళ్ళు ఫాల్ కలర్స్లో డెకరేట్ చేసుకుంటారు. హాలోవిన్ టైంలో అయితే మెయిన్గా ఇవి అందరి ఇంటి ముందు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి వచ్చేసి ఇలా చిన్న చిన్న కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ, అన్ని డిఫరెంట్గా డిజైన్ చేసి. ఇవి యాక్చువల్గా అయితే రియల్ పంప్కిన్ మీద కూడా డిజైన్స్ చేస్తుంటారు, అవి మనం డైరెక్ట్ ఫామ్కి వెళ్ళే చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని కలర్ కలర్ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి ఫాల్ కలర్స్లో మాత్రమే కనిపిస్తాయి ఇలాంటి గార్లెండ్స్. ఏ షాప్కి వెళ్ళినా ఆర్టిఫిషియల్ అయితే ఇలా గార్లెండ్స్ పెడతారు డెకరేషన్ కోసము. ఇవి రియల్గా నేచర్లో ఎలా ఉంటాయో అలాగే కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్. ఇవి వచ్చేసి వీటిపైన కూడా 40% ఆఫర్ ఉంది, ఈ ఫ్లోరల్ వాటి మీద. రియల్ ఫాల్ కలర్స్ ఎలా ఉంటుందో మీకు తర్వాత కూడా చూపిస్తాను నేను. You don't know how. You say we're taking on water, yeah, we're sinking now. You're looking all concerned, like we're gonna drown. But we both know how to swim, no worries as we'll find out. Let's take it slow, where you go I. నెక్స్ట్ వీటి పక్కనే ఇంకో సెక్షన్లో వచ్చేసి అన్ని క్రిస్మస్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు చిన్న చిన్న డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ అనమాట, ఇవి మనం క్రిస్మస్ ట్రీస్కి హ్యాంగ్ చేస్తాం కదా అవి. సో ఇక్కడే నేను రీసెంట్గా బెల్స్ కూడా తీసుకున్నాను, అదే నన్ను అడిగారు కూడా. నేను పూజలప్పుడు పెట్టిన వీడియోస్లో చిన్న చిన్న బెల్స్ యూస్ చేశాను కదా, ఆ బెల్స్ వచ్చేసి నాకు ఇక్కడే దొరికాయి. ఇక్కడ గోల్డ్ కలర్ కానీ లేదంటే సిల్వర్ కలర్ కానీ అలా నాకు కనిపించాయి అనమాట. సో అవి కొంచెం క్రిస్మస్ రిలేటెడే అయినా కానీ మనము ఇండియాలో గంటలు పెడతాం కదా, సేమ్ అలాగే అనిపించి నేను తీసుకున్నాను.
ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద సైజు క్రిస్మస్ ట్రీస్ ఏ సీజన్లో వచ్చినా మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 2-3 మంత్సే ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే మళ్ళీ అన్నీ అప్డేట్ చేస్తూ ఉన్నారు. వెళ్ళినప్పుడైతే చాలా కలెక్షన్ వచ్చేసింది. అప్పుడే ఇన్ని మంత్స్ ముందే వాళ్ళన్నీ పెడుతూ ఉంటారు ప్రతిదీ. క్రిస్మస్ టైంలో అయితే వీళ్ళు ఇంకా మెయిన్గా జరుపుకునే ఫెస్టివల్ ఇదే కాబట్టి దీనికి ఏ షాప్కి వెళ్ళినా మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే చూడవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి వేరే షాప్స్తో కంపేర్ చేస్తే పార్టీ రిలేటెడ్ ఐటమ్స్ కానీ పేపర్ ఐటమ్స్ కానీ, అంటే మనం క్రాఫ్ట్ చేయడానికి పేపర్ యూస్ చేస్తాం కదా, అలాంటివి అయితే డిఫరెంట్గా ఉంటాయి కొంచెం. అంటే యూనిక్గా అనిపిస్తాయి నాకు వేరే షాప్స్తో కంపేర్ చేస్తూ ఉంటాను నేను. ఇంకా ఇక్కడ పార్టీవే కాకుండా రీసెంట్గా నేను క్విల్లింగ్ కానీ క్లే జ్యువెలరీ అని చెప్తున్నాను కదా, వాటి రిలేటెడ్ అయితే ఒక పెద్ద సెక్షనే ఉంది. ఇక్కడికి వెళ్తే అసలు దొరకని ఐటమ్ అంటూ అసలు లేనే లేదు. నాకైతే ఈ సెక్షన్ అంటే చాలా చాలా ఇష్టం కూడా. నేను ఎవ్రీ టైమ్ ఈ షాప్కి వచ్చిన ప్రతిసారి అనుకుంటాను ఏవైనా స్టాంప్స్ తీసుకొని డిఫరెంట్గా ఏదైనా క్రాఫ్ట్ చేద్దామని, బట్ ఎప్పుడు కుదరలేదు. ఈసారి అయితే రెండు డిజైన్స్ నాకు చాలా నచ్చాయి అండ్ అందులో ఇదొకటి ఫిక్స్ అయ్యాను. ఇంకొకటి ఆటో డిజైన్ అనుకున్నాను కానీ ఎందుకో మళ్ళీ ఆటో అనేది మనము దేనికి వేయం కదా అనిపించింది. తర్వాత మా హస్బెండ్ వచ్చేసి కెమెరా లవర్, సో అతనైతే కెమెరా చూడగానే కెమెరా స్టాంప్ తీసుకో అన్నారు. సో దాన్ని అయితే నేను పర్టికులర్గా వాడలేను కాబట్టి ఇలా ఈ రెండు అయితే తీసుకున్నాను, ఒకటి హైబిస్కస్ ఒకటి నార్మల్ రంగోలీ డిజైన్ లాంటిది. ఈ కలర్ఫుల్ ప్లాస్టర్స్ వచ్చేసి ఏమైనా గ్రీటింగ్ కార్డ్ కానీ పోస్టల్ కార్డ్స్ కానీ లేదంటే ఏమైనా డిఫరెంట్గా క్రాఫ్ట్ చేస్తే యూస్ చేయొచ్చు డైరెక్ట్గా వేసి. నేను ఏదో చూస్తుంటే మా హస్బెండ్ వచ్చి ఇలా స్టిక్కర్స్ ఇచ్చారు ట్రావెల్ రిలేటెడ్, మేమైతే ఈ మధ్య ఎక్కడికి వెళ్ళేది లేదు, స్టోరీస్ ఏం లేవు అని చెప్పి ఇదైతే తీసుకోలేదు. అండ్ అలాగే నేనైతే మెయిన్గా ఇంట్లో జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి పర్టికులర్గా కొన్ని బాక్సులు తీసుకుంటూ ఉంటాను. వాటి కోసం అయితే మీకు మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను. ఈ బాక్సులు చాలా యూజ్ అవుతాయి. ఒక్కొక్క జ్యువెలరీ మనకు సపరేట్గా ఉంటుంది అండ్ అలాగే క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట ఏ బాక్స్లో ఏది ఉంది అనేది. అండ్ అలాగే ఈ షాప్లో మెయిన్గా ఇంకా నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే మనకు ఏమైనా వుడ్ ఐటమ్స్ కానీ డైరెక్ట్ తీసుకొని డిజైన్ చేసుకోవడానికి అండ్ అలాగే గ్లాస్ ఐటమ్స్లో ఏమైనా చిన్న చిన్న మినియేచర్స్ పెట్టి డెకరేట్ చేసుకోవడానికి కానీ అన్నీ డిఫరెంట్ షేప్లో ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. మనము ఇంట్లోనే అన్నీ డైరెక్ట్ ఏది కావాలంటే ఆ షేప్లో తెచ్చుకొని బాక్సులు కానీ ఎవరైనా మనకు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ ఇక్కడ చిన్న చిన్న బాక్సులు కూడా దొరుకుతూ ఉంటాయి, వాటికే డైరెక్ట్ డిజైన్ చేయొచ్చు. అంటే పెయింటింగ్ చేసి దానిపైన ఏదో ఒక డిజైన్ వేయడము, ఏమైనా మనము వెడ్డింగ్కి వెళ్తే వెడ్డింగ్ రిలేటెడ్ ఏమైనా కార్టూన్ లాగా వేయడం అలాంటివి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఈ చిన్న చిన్న బాక్సుల్లో మనం జ్యువెలరీ కూడా పెట్టుకోవచ్చు డిజైన్ చేసుకొని. Take it slow, who cares where we gotta be? You know you'll have a good time wherever you're with me. Let's take it. అక్రిలిక్ పెయింటింగ్స్ వచ్చేసి ఇక్కడ చాలా ఉన్నాయి. అంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవడానికి నేను ఇక్కడ తీసుకుంటూ ఉంటాను అన్నమాట. అండ్ అలాగే క్లే, నేను రీసెంట్గా క్లే జ్యువెలరీ చూపించాను కదా, ఆ క్లే కూడా ఇక్కడే దొరుకుతుంది. యాక్చువల్గా అయితే ఇక్కడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లేస్ ఉన్నాయి. నేను వచ్చేసి అది ఎప్పుడో వాల్మార్ట్లో తీసుకున్నాను, సో దాని నుండే తయారు చేశాను అన్నమాట. అండ్ అలాగే ఇది నేను పసుపు కుంకుమ ప్యాకెట్లు తయారు చేశాను కదా, ఆ జిప్లాకర్స్ అన్నమాట. ఇవి వచ్చేసి నేను ఈ షాప్లోనే తీసుకున్నాను. ఇది చాలామంది నా పూజ వీడియోస్ చూసి ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది నేను అప్పుడు ప్యాకెట్లు అయితే రెడీమేడ్వి తీసుకోకుండా ఇలా ఇంట్లోనే ప్యాకెట్స్ చేశానని. అండ్ అలాగే ఇక్కడ ఈ సెక్షన్కి వచ్చాక చూస్తే మాత్రం నా కోటీలో ఉన్న సామాన్లే గుర్తొచ్చాయన్నమాట. అక్కడ మనకు అన్ని జ్యువెలరీస్ ఒకే దగ్గర హ్యాంగ్ చేసి ఇలా అమ్ముతారు కదా, సో అలాగే అనిపించింది. అంత కలర్ఫుల్గా బీడ్స్ కానీ కుందన్స్, చిన్న చిన్న చైన్స్ అలాంటివి. ఈ సెక్షన్ వచ్చేసి కంప్లీట్గా మనం ఏదైనా ఇంట్లోనే జ్యువెలరీ తయారు చేయాలి అనుకుంటే మనకు పెండెంట్తో సహా అన్నీ దొరుకుతాయి. అలాగే నేను కొన్ని ఇక్కడ పెండెంట్స్ అయితే తీసుకున్నాను. కొంచెం కాస్ట్లీ అయినా కానీ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటాయి అండ్ కలర్ఫుల్ బీడ్స్ అయితే మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతాయి అన్నమాట. అండ్ నేను ఇక్కడ మోస్ట్లీ చాలా వరకు ఇక్కడే తీసుకుంటూ ఉంటాను జ్యువెలరీ తయారు చేయడానికి. ఇక్కడ ఒక నిక్రోమ్ వైర్ అలాంటివి ఏ సైజు కావాలంటే ఆ సైజు కనిపిస్తూ ఉంటాయి, వాటిని కట్ చేయడానికి టూల్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇక్కడే పర్టికులర్గా తీసుకున్నాను నేను. అండ్
పక్కనే నాకు రీసెంట్ గా ఒకటి వడ్డానం విరిగిపోయింది. దానికి అతికించడానికి మెటల్ అతికించడానికి గ్లూ ఉంటుంది. నాకు ఆ విషయం తెలియనే తెలియదు. ఇక్కడికి వచ్చాకే చాలా గ్లూస్ ఉన్నాయి. అంటే మెటల్ అతికించడానికి ఒకటి, లెదర్ అతికించడానికి ఇంకొకటి, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట. నేను వచ్చేసి వడ్డానం అతికించడానికి మెటల్ గ్లూ కూడా ఇక్కడే తీసుకున్నాను. సో ఇక్కడికి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ అమెరికన్స్ వచ్చేసి బ్రూచెస్ యూస్ చేస్తూ ఉంటారు. ఏమైనా బ్లెజర్ అలాంటివి వేసుకున్నప్పుడు పిన్స్ లాగా పెట్టుకొని, సో అవొచ్చేసి నేనైతే వచ్చిన ప్రతిసారి ఒకటైతే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. శారీ పిన్స్ లాగా యూస్ చేయడానికి ఎంత క్యూట్గా ఉంటాయంటే, అండ్ డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఉంటాయి. ఫస్ట్ లైన్లోకి రాగానే నేను చిన్నపిల్లల బొమ్మలు అనుకున్నాను, కానీ ఇవి మనకు ప్రాజెక్ట్ చేసినప్పుడు కనిపిస్తాయి కదా, ఒక ఊర్లాగా తయారు చేస్తూ ఉంటారు. చిన్నగా చెట్లు పెట్టేసి పక్కన లైట్స్, రోడ్ వేయడము, దానికి కావాల్సినవి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి. ఇవి చూసావా ఎంత క్యూట్ ఉన్నాయో. చిన్న చిన్న జనాలు అక్కడక్కడ పెడుతూ ఉంటారు కదా. ఇది చూడు పింక్ కలర్ బేబీ, చిన్నది, చాలా చిన్నది, జస్ట్ నేల్ సైజ్లో ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఏజ్ వాళ్ళైనా చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా కిడ్స్కి అయితే స్కూల్లో ఇచ్చిన ప్రాజెక్ట్సే కాకుండా డిఫరెంట్గా ఇంట్లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలి, వాళ్ళతో చేయించాలి అనుకునే వాళ్ళకైతే ఇవి చాలా బెస్ట్, యూజ్ అవుతాయి కూడా. అండ్ మా హస్బెండ్ కూడా నాకు అలాగే ఒక మినియేచర్స్ కిట్ అయితే ఇచ్చారు. సో అది ఎప్పుడు స్టార్ట్ చేస్తానో అయితే నాకు తెలియదు. చాలా డేస్ బ్యాకే ఇచ్చారనమాట తను, దాన్ని ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. అది కంప్లీట్ అయ్యాక నేను ఒక వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో దానికి ఏమైనా ఇంకా ఎక్స్ట్రా అవసరం అయితే మాత్రం ఇక్కడ దొరుకుతాయని అనిపించింది. పర్టికులర్గా నేను ఈ సెక్షన్లోకి అయితే ఎప్పుడూ వచ్చి చూడలేదు. నాకైతే కొత్తగా అనిపించింది, ఎక్సైటింగ్గా అనిపించింది. ఇదైతే గ్రాస్ వేయడానికి డైరెక్ట్ షీట్ అంట. సో ఇలాంటివి అయితే మనకు వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు తెలుస్తుంది, ఫాల్ కలర్స్ రిలేటెడ్ అండ్ అలాగే వుడ్ ఇలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అన్నీ మనకు దొరుకుతాయి. ఫెన్సింగ్ చేయడానికి వుడెన్ ఫెన్సింగ్, వావ్ ఈ సూపర్ ఉంది, ట్రై చేద్దామా ఎప్పుడైనా. అన్ని రెడీ ఇక్కడ వచ్చేసి క్యాన్వాస్ ఫ్రేమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి. అంటే మనకు వేరే షాప్లో కూడా దొరుకుతాయి, కానీ అక్కడ పర్టికులర్గా కొన్ని షేప్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ మనకు చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. మనం ఇంతకుముందే ఆల్మోస్ట్ 2 రోజులు మొత్తం యాక్రిలిక్ పెయింట్స్ చూసాం కదా, సో ఇంకా కొన్ని లైన్స్ కూడా మొత్తం పెయింట్ బాటిల్స్తో కనిపించాయి. ఇవి వచ్చేసి మనకు స్ప్రే చేసుకోవడానికి, అంటే పెయింట్ బాటిల్స్ బ్రష్తో కాకుండా డైరెక్ట్ స్ప్రే చేసుకోవడానికి మెషిన్స్ కానీ లేదంటే ట్యూబ్స్ కానీ సపరేట్గా కనిపించాయి. నేనైతే ట్యూబ్స్తో చాలా వరకు ట్రై చేశాను, కానీ ఎప్పుడు ఇక్కడ తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి మనకు షైనింగ్తో కానీ లేదంటే ప్లెయిన్గా కావాలంటే కూడా కనిపించాయి. నెక్స్ట్ టైం నేను ఇక్కడ ట్రై చేద్దామని కూడా అనుకున్నాను నేను ఈ సెక్షన్కి వచ్చి చూసినప్పుడు. నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు డిజైన్ చేస్తున్నప్పుడు ఫ్యాబ్రిక్ ఏమైనా అవసరమైతే ఎవ్రీ టైం ఇండియా నుండి అయితే తెప్పించుకోరు కదా, మరి అక్కడ ఎలా దొరుకుతాయి అలా అని. ఇక్కడైతే యుఎస్లో వచ్చేసి నాకు తెలిసి 2-3 స్టోర్స్లో అయితే మనకు ఫ్యాబ్రిక్ దొరుకుతుంది. మాకు వచ్చేసి ఇక్కడ దగ్గరలో జోన్స్ అని, హ్యాబీ లాబీ అని, వాల్మార్ట్ అని అక్కడక్కడ అన్ని షాప్స్లో దొరుకుతాయి. బట్ ఇక్కడ వచ్చేసి కలెక్షన్ మాత్రం ఎక్కువే ఉంటుంది. అండ్ ఇక్కడ అన్ని మనకు వెరైటీ ఫ్యాబ్రిక్స్ అన్నీ దొరుకుతాయి, కాటన్ కానీ నార్మల్వి కానీ అన్నీ. పర్టికులర్గా ఇక్కడ ఏది కావాలంటది, ఇక్కడ ఫ్లోరల్ కాటన్ వచ్చేసి మనం డ్రెస్ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇంకా లేస్లు అయితే చెప్పక్కర్లేదు, మనకి ఇండియాలో కన్నా ఇంకా ఎక్కువ ఇక్కడ నాకు కనిపిస్తూ ఉంటాయి. డిజైన్స్ వచ్చేసి కొంచెం కాస్ట్లీ ఉంటాయి, కానీ ఇక్కడ ఎప్పుడు మనకు ఏదో ఒక కూపన్ ఉంటూనే ఉంటుంది, లైక్ 50% ఆఫర్ కానీ అలా 40% ఆఫర్ కానీ అని. సో అలా తీసుకుంటూ ఉంటే మనకు కొంచెం తక్కువ ప్రైస్లోనే పడుతుంది. మనకు ఇండియాలో లాగే ఫ్యాబ్రిక్ ఇలా మీటర్ వైజ్గా ఇస్తారు, కానీ ఇక్కడ వచ్చేసి యార్డ్స్లో ఇస్తారనమాట. ఇంకా అలాగే మేము వచ్చేసి ఒక
కాటన్ క్లాత్ కోసం వచ్చాము ఇక్కడికి. సో అది తీసేసుకున్నాం అన్నమాట. సో దాని తర్వాత ఇంకా రిమైనింగ్ షాప్లో అయితే వచ్చేసి నార్మల్గా డెకరేటివ్ ఐటమ్స్ కానీ లేదంటే నేను ఇక్కడ ఫ్లోరల్ సీజర్ కూడా ఇక్కడే తీసుకున్నాను, మర్చిపోయాను మీకు చెప్పడం. నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు కూడా ఫ్లోరల్ది సీజర్ ఎక్కడ ఉంటుంది అని. అండ్ లాస్ట్ టైం నేను వినాయక చవితికి నేను వినాయకుడిని చేసినప్పుడు ఊలు వచ్చేసి ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ అన్ని కలర్స్ కూడా మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఊలు కూడా దొరుకుతుంది. దానికి సపరేట్ పర్టికులర్గా 2-3 రోసే ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి మగ్గం వర్క్ చేయడానికి, ఫ్రేమ్స్ కానీ లేదంటే థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం కదా, ఇలాంటి థ్రెడ్స్ మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు. రాఖీ అప్పుడు నేను రాఖీలు చేసినవి కూడా ఇలాంటి థ్రెడ్స్తోనే. సో ఇక్కడ జ్యువెలరీ తయారు చేయడానికి వాళ్ళు మనకు బుక్స్ కూడా ఉంటాయన్నమాట. మనం ఐటమ్స్ తీసుకున్నప్పుడే దాని వెనకాల వస్తుంది ఎలా చేసుకోవాలి అనేది. ఈ స్టోర్లో అసలు ఎలా అంటే ఇంకా క్రాఫ్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా నచ్చుద్ది అన్నమాట. ఏదైనా తీసుకోవచ్చు అండ్ ఏదైనా మనము క్రాఫ్ట్ చేయొచ్చు అనేలాగా ఉంటాయి. అంటే మనకు ఒక్కొక్కసారి కొత్తవి ట్రై చేసినప్పుడు ఎలా చేయాలో తెలీదు. సో ఇందులో అయితే ఈ షాప్లో వచ్చేసి మనకు బుక్స్ కూడా పెడతారు అక్కడక్కడ, మనము దాన్ని చదువుకోవచ్చు కాసేపు చదువుకోవడానికి, అలా అక్కడక్కడ బుక్స్ అండ్ చైర్స్ వేసి పెడతారన్నమాట. ఇక్కడ అన్ని గార్లెండ్స్ ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ ఎలా అంటే గ్రీనరీ కావాలంటే గ్రీనరీ, ఫ్లోరల్ విత్ ఫ్లవర్స్ కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్. నాకు ఇక్కడున్న ఫినిషింగ్ అయితే ఏ షాప్లో కూడా నాకు కనపడదు, చాలా నచ్చుతాయి. అందుకే నేను వినాయక చవితికి ఇక్కడే తీసుకున్నాను గార్లెండ్స్ వచ్చేసి. ఈ వైట్వి పాలవెల్లికి మొత్తం చుట్టినవి ఇవే అన్నమాట. Let's take it slow, where you go I go too, and if you hit the bottom I'm going down with you. Let's take it slow. బాగున్నాయి కదా, అంత కలర్ఫుల్ గా ఉన్నాయి ఇవన్నీ. ఆ సూపర్ అనిపిస్తుంది అసలు ఇవన్నీ తీసుకోవాలని ఉంది. Ask me how we got here, 'cause you don't know how. You say we're taking on water, yeah, we're sinking now. You're looking all concerned, like we're gonna drown. But we both know how to swim, no worries, as we'll find out. Let's take it slow, where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Take it slow, who cares where we gotta be, you know you'll have a good time. Mana height lo undi inta. ఈ రోజ్ పెటల్స్ వేణికి కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను తీసుకున్న షాప్లో ఒకటో రెండో కలర్స్ దొరికాయి, ఇక్కడైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేను వేణి ఎలా తయారు చేయాలో చెప్పాను కదా మీకు, సో దానికోసం అయితే ఇవి పర్ఫెక్ట్. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తున్నాయి ఇక్కడ. ఈసారి నేను డిఫరెంట్ కలర్తో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను స్టార్టింగ్ వీడియోస్లో అంటే ఛానల్ పెట్టిన కొత్తలోనే మా ఇంట్లో ఒకటి టెరారియం ఆర్ట్ కూడా చూపించాను కదా. సో ఆ ఆర్ట్లో అయితే అన్ని మినియేచర్స్, చిన్న చిన్న బొమ్మలు, ఆర్టిఫిషియల్వి ఏవైనా కావాలంటే కూడా ఈ షాప్లో చాలా బాగుంటాయి. అంటే ఇది కాకుండా ఇంకో షాప్ కూడా ఉంది, సో ఇక్కడ కూడా ఉంటాయి అండ్ మైకల్స్ అనే షాప్లో కూడా ఉంటాయి. నాకు ఇక్కడ వచ్చిన ఆర్టిఫిషియల్వి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వచ్చేసి మేము వినాయక చవితిలో పెట్టాలనుకున్నాం, మళ్ళీ ఆర్టిఫిషియల్వి ఎందుకులే అని చెప్పి పెట్టలేదు. చాలామంది సజెస్ట్ చేశారు ఒకవేళ పాలవెల్లి ఏమైనా డెలికేట్ ఉంటే ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ హ్యాంగ్ చేయండి అలా అని. ఇవి ఆర్టిఫిషియల్ లాగా లేవు అసలు, చాలా బాగున్నాయి. బట్ స్టిల్ మేమైతే పెట్టలేదు, బట్ చూసినప్పుడు మాత్రము చాలా ఎక్సైట్ అయిపోయాము ఇంత రియలిస్టిక్గా ఉన్నాయి అలా అని. మీకు కావాల్సిన నేను ఏమేమి తీసుకున్నాను వాటి ఐటమ్స్ అండ్ అలాగే క్లే ఐటమ్, జ్యువెలరీ చేయడానికి కిట్ అలాంటివి వాటి లింక్స్ అయితే నేను ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ యుఎస్లో వచ్చేసి చిన్న చిన్న ఫెస్టివల్స్కి కానీ ఈవెంట్స్కి కానీ ఈ మధ్య చాలామంది ఆర్టిఫిషియల్ బనానా ట్రీ కూడా పెడుతున్నారు. సో నేను కూడా
చూస్తున్నాను ఆర్టిఫిషియల్ బనానా ట్రీస్ ఏమైనా పెట్టుకోవచ్చు ఈవెంట్స్కి అలా అని కొనడానికి కోసమని. సో ఇక్కడైతే నాకు అనిపించాయి కానీ వాటికైతే ఫ్రూట్స్ అలా ఏం రాలేవు. ఫ్రూట్స్ వచ్చినవే పెట్టాలంట. ఇవి వచ్చేసి చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి, $200 అలా ఉన్నాయన్నమాట. కొంచెం చిన్న సైజులో కూడా ఉన్నాయి కానీ అవి కంప్లీట్గా ఆర్టిఫిషియల్ లుక్ ఉన్నాయని నేనైతే ప్రిఫర్ చేయలేదు ఈ షాప్లో. ఇలా అయితే హాబీలాబీ వచ్చిన ప్రతిసారి నేను షాప్ మొత్తం తిరిగేస్తాను, అంటే అవసరం ఉన్నా లేకపోయినా. సో కావాల్సినవి అయితే షాపింగ్ చేసి మేము ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం వరకు ఉండేసి వచ్చేసాము. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే గివ్ అవేస్ కూడా పార్టిసిపేట్ చేయండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.